హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో జ్యోతిబా పూలే 130వ వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేత గురవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అని అన్నారు. అణగారిన కులాల వారి కోసం తన జీవితాన్ని దారపోసిన పుణ్య దంపతులు పూలే దంపతులని, విద్య లేకపోవడం వల్లే వివేకం లేదని, ఆలోచన లేకుండా బతుకుతున్న జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించిన జ్ఞానజ్యోతి జ్యోతిరావు పూలే అన్నారు. అతను అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి నరేష్, ర్యాకం రవి, రొండి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. 18వ శతాబ్దంలో అణగారిన వర్గాల కొరకు, మరి శూద్రుల కొరకు, మరి విద్య లేని పశువుల కంటే హీనంగా చూసినటువంటి ఆనాటి సమాజంలో మరి ప్రతి వ్యక్తికి విద్య అవసరమని, విద్యతోనే అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని ఆలోచించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, విద్య లేనిదే వివేకం లేదు, వివేకం లేనిదే నీతి లేదు, నీతి లేనిదే పురోగతి లేదు, పురోగతి లేనిదే విత్తం లేదని, ఆ విత్తం లేకనే శూద్రులందా వెనుకబడి ఉన్నారని, దీనికి అంతర కారణం అవిద్యనే అని పేర్కొన్న శిక్షణ తీసుకున్న పిదప ఆమె ద్వారా మరి బోధన చేసి అనేకమైనటువంటి పాఠశాలను నెలకొల్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆనాటి కాలంలో శ్రామికులకు విద్య దూరమైన సందర్భంలో మరి రాత్రిపడిని కూడా నెలకొల్పడం, మధ్యాహ్న భోజనానికి కూడా ఆ రోజులలోనే పని కల్పించినటువంటి వ్యక్తి. అదేవిధంగా బొంబాయి ట్రేడ్ యూనియన్లలో 18 గంటలు 20 గంటల పని దినాలు ఉన్న సమయంలో 12 గంటల పని దినాలు ఉండాలని, ఆదివారం సెలవు కొరకు నిరంతరం కృషి చేసి పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మరి పూలే గారు. ఈరోజు పూలే గారు ఆశయాల స్థితిని అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆర్థిక అసమానతలు సమసమాజ స్థాపన కొరకు ప్రతి ఒక్కరూ మరి కృషి చేయాలని, వాళ్లకు వాళ్ళ యొక్క ఆశయాలకు కృషి చేసినప్పుడే వాళ్లకు ఘన నివాళి అర్పించిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా పేర్కొంటున్నాను.